పెట్టారండి. నేను కోరుకునేది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను ప్రతి మీటింగ్లలోనూ, నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనూ కూడా, ఈరోజు కాకుండా రేపైనా సరే ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికే ముఖ్యమంత్రి అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు రూల్ చేయలేరు కాబట్టి, అతని నుంచి ఇంకో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు కాకుండా రేపైనా సరే ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికే ముఖ్యమంత్రి అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు రూల్ చేయలేరు కాబట్టి, అతని నుంచి ఇంకో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే నేను పవర్లోకి రాను, వేరే వాళ్ళకు సహకరించడానికే ఉన్నాను అనుకున్నావుంటే దట్స్ ఇట్, ద చాప్టర్ ఇస్ క్లోజ్ దేర్. నువ్వు లీడర్ అవుతావుంటే నీ వెంట వస్తారు, నువ్వు పల్లకీలు మోస్తావు అంటే అందరిలోలాగా నిన్ను ఒకనిగా చూస్తారు, అంతే. సో మీరు మీకు ఉన్న ఆపర్చునిటీస్, మీరు ఇప్పటికి 12 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది మీరు పార్టీ పెట్టి, 10 సంవత్సరాల్లో మీకు వచ్చిన అన్ని అవకాశాలు వదులుకున్నారు, అన్ని అవకాశాలు. మీ అన్న పార్టీ పెట్టిన 9 నెలలకి చిరంజీవి గారు 18 సీట్లన్నా తెచ్చినారు. మీరు 10 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు తెచ్చుకోగలిగినారు, కానీ మిమ్మల్ని ఓడించిన దానికి వివిధ కారణాలు ఎత్తుకారు. రాజకీయంలో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, కానీ ఓడిపోవడానికి గెలుపు ఓటమి అన్నింటినీ శాశ్వతం అని చెప్పాం, కానీ మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతున్నాం, మళ్ళీ ఎలా వెనక్కి వస్తున్నాం, ఎలా జనాల యొక్క మన్ననలు పొందుతున్నాం అనేది ఇంపార్టెంట్. దయచేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి జనాల పోలీస్ డిపార్ట్మెంట్కి, సడన్గా ఎంక్వైరీ చేస్తాం. లేదు అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళండి, ఈ విధంగా జరిగింది అని వాటి మీద ఎంక్వైరీ ఏమనండి, గో విత్ కేస్ బై కేస్, ఫలానాకి ఇక్కడికి ఎలా జరిగింది, ఫలానా ఇక్కడ జరిగింది అని కేస్ బై కేస్ వేయండి. సో కోర్ట్స్ కానీ ఇంత సిస్టమ్ ఉంది కదా, ఊరికనే ఎవరో నిఘా సంస్థ చెవిలో చెప్పడము, ఇంకోటి వచ్చి చెవిలో చెప్పడం కాదు కదా. సో డెఫినెట్గా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, వాలంటీర్ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. నేను గుడ్ మార్నింగ్లో కూడా పోయినప్పుడు చూస్తుంటే ఒక నెల వాలంటీర్లు సెలవు పెట్టాలి కల్లా వెళ్ళిపోవడానికి, సార్ మాకు వాలంటీర్ లేదు, మాకు వాలంటీర్ లేదు, సచ్చే ఇదే అయిపోయింది అన్నమాట. ఎందుకంటే దే ఆర్ కమింగ్, దే ఆర్ డూయింగ్ సర్వీస్, నీకేం కావాలనే చూస్తున్నారు. ఎక్కడే కానీ వాళ్ళను మనసు నొప్పికుండా, ఇంట్లో తండ్రి కొడుకులు సరిగ్గా మాట్లాడతారో మాట్లాడరో తెలియదు, కానీ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళతో నీట్గా మాట్లాడి సమాధానం చెప్పి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది. డెఫినెట్గా వీ స్టాండ్ విత్ ద వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్, వారికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అలా తప్పులు చేస్తే, ఎవడైనా కానీ వాలంటీర్లు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా అది నేరం కిందకే వస్తుంది. నాకు తెలిసి 100కి 150% ఎవరూ కూడా అలాంటి పనులు చేయడానికి చేయటం లేదు. ఐ కెన్ అష్యూర్ వీ సపోర్ట్ అవర్ వాలంటీర్స్, పర్టికులర్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. మీరేమో 18,000 ఎంత అంటున్నారు, ఆ నిఘా సంస్థ పేరు మీద ఉండాలా? ఇమ్మీడియట్గా డీజీపీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా పిలిపించుకొని ఆ డేటా తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేయించుకోవాలా? లేదు అతను ఆ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ఉన్నట్టే లీగల్గా ఏ విధంగా ఉందో ఆ లీగల్ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ మేబీ, వీఆర్ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ నుంచి వచ్చే వాళ్ళ యొక్క సమస్యలు విని మనం రిప్రజెంట్ చేయాలి. అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చేకల్లా ఆఫీసర్లకు దీనికి సంబంధించి, ఇక్కడ కాకుండా కోర్టుకు పోతాడు. సో ఇలా గాలి మాటలన్నీ ఇది లేకుండా నిజాయితీగా చెప్పాలని చెప్పి కోరుకుంటాను. వీళ్ళు వీళ్ళే ఉన్నారు, వీళ్ళ మీద కూడా మీ అక్కస్ ఏంది? వీళ్ళు 29,000 మంది డెఫినెట్గా వాలంటీర్కి ఆ 50 ఇళ్ళకు సంబంధించిన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంటుంది తప్ప, ఆ వాలంటీర్ల మీద ఉన్న మహిళల మీదో ఇంకోరి మీదో అలాంటి అవగాహన ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకో మీకు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మన కూడా ఏదో మాట్లాడినప్పుడు చూసినాము. ఇట్స్ దయచేసి కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఒక పబ్లిక్ పర్సనాలిటీ, హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీ సార్. సో మీరు మాట్లాడే ప్రతి మాట విలువైనది. మన మాటలు గాలి మాటలని ఏ రోజైతే జనం అనుకుంటారో ఆ రోజు మనల్ని రిజెక్ట్ చేస్తారు. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడంటే ఉండరా, ఏదో ఉండాలరా అని అనుకున్నారు, ఖచ్చితంగా నీ అంట సేల్ అవుతారు. సరే క్రౌడు, ఈలలు, గోలలు ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఉండేటివే, దాన్ని మీరు నేను అనే కాదు, సినిమా అన్న వాళ్ళ తర్వాత మీరు ఒక
అద్దంలో ఉంటున్నాము, మా గ్లాస్ హౌస్లో ఉంటున్న వాళ్ళు మిమ్మల్ని చూడడానికి రావడానికి అదొక కొడతాను. అన్ని సమస్యలు మీ వల్లనే పరిష్కారం అవుతాయి. మీరంటే ఒక స్క్రీన్ మీద మేము మీకు పూలేస్తారు, పూజిస్తారు, దేవుడుగా అనుకుంటారు. నిజ జీవితం ఆ విధంగా ఉండదు కదా, ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. సో అది చాలా తప్పుడు మాటలు మాట్లాడినారనే నా ఉద్దేశం. వాలంటీర్లు అనేది ఏంటంటే ఆ ఇంటికి సంబంధించిన సమస్య ఏదైనా కానీ ఉండి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, లబ్ధి కావచ్చు, అవన్నీ అందించడమే ఈ వాలంటీర్ల యొక్క లక్ష్యం. సో ఎక్కడో ఉండొచ్చు 0.1%. ఈరోజు 300,000 కోట్ల రూపాయల దాకా ప్రజలకు నేరుగా డబ్బులు అందించినప్పుడు 1% కూడా ఫలానా చోట అవినీతి జరిగింది అనే పద్ధతులు ఎక్కడే కానీ రాలేదు. దట్ షోస్. అదే జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది? మీరు మాట్లాడలేకపోయినారు. జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి సంతకాని సంతకానికి వాళ్ళ ఇళ్ళ కాడికి పోయే వాళ్ళు క్యూలో నిలబడేవారు. ఇప్పుడు వీళ్ళే వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. సో మీరు వాలంటీర్లు అంటే వాళ్ళు పెనభూతము, వాళ్ళు ఏదో ఒక ప్యారల సిస్టమ్ నడిపిస్తారు. ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్. కోవిడ్ టైంలో మీకు తెలుసో తెలుదో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు దగ్గరికి కొడుకులు కూడా పోలేని పరిస్థితి. వాలంటీర్లు వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చినారు. వాళ్ళని ముట్టుకోవడానికి ఇబ్బంది పడిన పరిస్థితి, వాళ్ళను ఇది చేసినారు. వరదలు వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వీళ్ళే వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అరే ఈ సిస్టమ్ అంతా ఇలా తయారు చేసినాడా జగన్మోహన్ రెడ్డి ఇంత ఇది అని చెప్పేసి. ఈరోజు మేము చేసే సిస్టమ్ నచ్చింది కాబట్టి మిగతా పార్టీలన్నీ మా క్యూ పడుతున్నాయి. మేము వాలంటీర్లను తీసేయమని, మేము వాలంటీర్లను అలాగే ఉంచుతామని, సచివాలయ వ్యవస్థను తీసేయము అని చెప్పేసి పదే పదే ఎందుకు చెప్తున్నారు? మీరు కూడా చెప్పినట్టు నాకు గుర్తు. ఎందుకు తీసేస్తున్నారు? ద ట్రస్ట్. వీళ్ళే పనికి మాలో లేతే మీరు ఈ వ్యవస్థ తీసేస్తామని చెప్పాలి కదా. వీళ్ళే ఏదానికి ఉపయోగపడరంటే మీరు ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పాలా? సో దిగజారిపోతున్న రాజకీయ వ్యవస్థను నిలబెట్టాలి అంటే మనం హుందాగా ఉండాలి. సరే, మనం మీద 10 మంది మాట్లాడుతూ ఉండొచ్చు, మనం ఆ స్థాయికి వెళ్తున్నామా లేదు. మీరు స్టేట్ అధ్యక్షులు, మీరు మాట్లాడే ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి రెండు ఏది, బూతులు నన్ను తిడుతున్నారు అని ఆయన అంటున్నాడు. మరి నా కుటుంబం మీద, నా మా తల్లి మీద, నేను తల్లి మీద, ఇంకెవ్వరు కానీ బూతులు తిట్లే. మనం రాజకీయ వ్యవస్థలో ఒకటి ఉంటే మనం ఒక మాట అంటే అవతల 10 మంది 10 మాటలు అంటారు. ఆ మాట మనం కానీ అనకపోతే అవతల కూడా అని అడుగుదాం. ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు, మీరు ఎలా టార్గెట్ చేస్తున్నారంటే ఒక అనడం, మళ్ళీ అవతలందా నన్ను అంటున్నారని బాధపడడం. మీది, తెలుగుదేశం పార్టీది, ఇవన్నీ కూడా అనడం ఎలా, అనిపించుకోవడం ఎలా, బాధించడం ఎలా, రోధించడం ఎలా, శోధించడం ఎలా. సో ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు కదా. నేను ఏదైతే చూశాను, ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకి రమ్మనండి, అలా మిస్సింగ్ అయిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి.